ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజీనియర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. మీకు తెలుసు ఐఎమ్ ఇండియన్ నేవీ ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో ఓవరాల్ ఈ వీడియో చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక చిన్న ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. ఎవరైతే ఆర్మీ ర్యాలీకి సంబంధించి వైజాగ్ కానీ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అదేవిధంగా యూనిఫామ్ సర్వీసెస్లోకి వెళ్తున్నారో ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎలా ఉంటుందంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక మ్యాటర్ అనేది లీక్ అవ్వడం వల్ల ఎంత ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది అనేదాన్ని దీని గురించి చాలా ఇంపార్టెంట్ ఎవరైతే డిఫెన్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎస్పెషల్లీ స్టూడెంట్ కరెక్ట్ గైడ్లైన్స్ వెళ్ళాలి. ఒకవేళ తను అంటే ఏదన్నా ఒక చిన్న డీవియేషన్ వచ్చినా కూడా ఆ పిల్లాడు అనేది రాంగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే రీసెంట్గా అంటే ఒక ఆర్మీ ర్యాలీ జరుగుతుందా లేదా పక్కన పెడితే ఇప్పుడు మనకి ఏదన్నా కానీ ఒక నేషన్ మన ఇండియానే ఉంది. ఇంటెలిజెన్స్ వాళ్ళ పని ఏంటి అంటే మన యాజ్ ఏ కమ్యూనికేటర్ నాకు డిఫెన్స్లో ఒక నేర్పించారనమాట. మనము ఏదన్నా ఒక ఆర్గనైజేషన్లో పని చేసేటప్పుడు ఆ పని అనేది అక్కడి వరకే పరిమితం ఉండాలన్నమాట. అది అంతేగాని ఆ పనిని ఒక్కసారిగా మనం ఎక్కడన్నా డిస్కస్ చేసామంటే ఆ పని గురించి బయట వాళ్ళకి తెలిసి వాళ్ళు ఇంకొకటి చెప్పి ఇంకొకటి ఇంకొకటి చెప్పి పెద్ద న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. నా ఇంటెన్షన్ ఈ వీడియో చేయడానికి ఏంటంటే ఎవరైతే డిఫెన్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో చాలా ఇంపార్టెంట్, యూ విల్ నెవర్ కాల్ ఎనీవన్. నాకు చాలామంది కాల్ చేస్తున్నారు, సార్ ఆర్మీ ర్యాలీ ఎప్పుడు ఉంటుంది, సార్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చెప్పండి, మీకు లింకులు ఉంటాయి కదా, ఏఆర్ఓలతో పనిచేసి ఫోన్ చేసి మీకు తెలుసు కదా, ఒకసారి కనుక్కోండి సార్, మీరు మాట్లాడితే బాగుంటుంది. యూనో మేము ఎందుకు మాట్లాడతాం? వీ డోంట్ ఈవెన్ ఎంకరేజ్ దీస్ ఇష్యూస్. ఏఆర్ఓ ర్యాలీస్కి లేదంటే ఇలాంటి డిఫెన్స్ సెక్టర్స్కి ఏదైనా క్యూరియస్ అంటే మీ ప్రాబ్లమ్స్ ఏదైనా అప్లికేషన్లో అప్లోడ్ చేయడంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఓకే, అంతేగాని సార్ ఎప్పుడు జరుగుతుంది, ఇదేమన్నా స్టేట్ గవర్నమెంట్ ఎస్ఎస్సి జాబ్ అనుకుంటువా, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనుకుంటువా? దిస్ ఇస్ నాట్ దాట్ వన్. యూ పీపుల్ ఆర్ ఇండక్టింగ్ ఇన్ టు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. చాలామంది అకాడమీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చేస్తారు, వాళ్ళ ఇంటి అడ్రస్తో ఇచ్చేస్తారు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, ఎవరైతే ఈ విధంగా మీ డీటెయిల్స్ కానీ మీ ఫోన్ నంబర్స్ కానీ ఇవ్వడం జరుగుతుందో దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ బుక్లెట్ అనేది ఒక్కసారిగా ఆ పిల్లాడి చేతిలో ఆ పిల్లాడి అడ్రస్ కానీ బుక్లెట్ కానీ ఒక ఇంటెలిజెన్స్ పర్సన్ కానీ లేదంటే పాకిస్తానీ ఏజెన్సీ నుంచి ఎవరన్నా ఇండియాలో తిరుగుతూ ఉంటారు. ఎందుకు? చాలామంది పాకిస్తానీ ఏజెంట్స్ ఇక్కడే ర్యాలీ సైట్స్లో ఒక పెద్ద గన్ షాట్ అనమాట మీరు పట్టుకోవడానికి. సో నా ఉద్దేశం ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ఇది ఒక పెద్ద ఒక అంటే ఒక లూప్ హోల్ అనమాట, వాళ్ళకి ఈజీగా దొరుకుతారు. సో నా ఇంటెన్షను ప్లీజ్ అకాడమీస్ వేకప్, ఎందుకంటే వాళ్ళ నంబర్స్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ బిగ్ థ్రెట్. బుక్లో అన్నీ ఇచ్చింటాడు, నేవీ నుంచి ఎంతమంది, ఎయిర్ ఫోర్స్ నుంచి ఎంతమంది, ఆర్మీ నుంచి ఎంతమంది అని మీకు తెలియదు. ఇఫ్ యు ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సమ్ అదర్ బ్రాంచ్ ఐ డోంట్ నో, నేను మాత్రం యాజ్ ఏ కమ్యూనికేటర్ చెప్తున్నాను, నో బడీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మొబైల్ నంబర్స్. మీరు అడ్రస్ కానీ కూడా ఇవ్వకండి, ఎందుకంటే అది మీకే ప్రాబ్లం అవుతుంది. హనీ ట్రాపింగ్ అంటారనమాట. ఇప్పుడు నేను ఒకవేళ మన రా ఏజెంట్స్ కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలా చేస్తారు, సాఫ్ట్ కార్నర్ ఏంటి, ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అయి ఉంటారో ఆర్మ్డ్ ఫోర్సెస్లలో వాళ్ళని టార్గెట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు తొందరగా డబ్బులు కమ్ముడుపోతారు లేదంటే ఆడపిల్లలకి పడిపోతారనమాట. సో మీరు యూత్ ఐకాన్గా ఉండి ఏంటంటే నా ఉద్దేశము మీరు ఇలాంటి నంబర్స్ డిస్ప్లే చేయనివ్వకండి, ఒకవేళ చేసినంటే ఇప్పటి వరకు స్టాప్ చేయించేయండి. అంతేకాకుండా మీరు ఎవరికి మీ గురించి ఇన్ఫర్మేషన్ రివీల్ చేయకూడదు. డిఫెన్స్లో జరిగే విషయాలు ఇప్పుడు చాలామంది కాల్ చేస్తున్నారు, సార్ మాకి ఆర్మీ ర్యాలీ ఎప్పుడు ఉంటుందని. నేను ఒక జస్ట్ ఒకటి చెప్తాను, ఏదైనా ఒక న్యూస్లో వచ్చి ఉంటుంది దాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేసి దాన్ని న్యూసెన్స్గా క్రియేట్ చేయకూడదు. ఎప్పుడు ఉంటుందో మీకు కరెక్ట్గా ఇంటిమేషను జాయిన్ ఇన్ ఆర్మీ వెబ్సైట్లో నుంచి అథారిటీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే కాల్ చేస్తున్నారు, నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మీరు ఏరో గుంటూరు కాల్ ఏరో వైజాగ్ చెన్నై కాల్ చేసి కనుక్కోండి అని. మేము మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కొద్దిగా పాజిటివ్ గైడ్లైన్స్ ఇవ్వడానికి ఉన్నాం, కానీ అక్కడ ఏం జరుగుతున్నా వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ నుంచి డీటెయిల్స్ తీసుకొని మీకు చెప్పి మీరు 10 మందికి చెప్పి మీరు దాని మీద ఆ లూప్లో పడి అంటే యు ఆర్ ఆస్కింగ్ సమ్ వన్ అక్కడ ఏదైతే వాళ్ళ యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయో
డిఫెన్స్ యాక్షన్ ప్లాన్స్ ఆల్వేస్ టు బి ఇన్ ఎ సీక్రెట్ మేనర్. అది ఇండక్షన్ అయినా కానీ లేదంటే అక్కడ ఏదన్నా ఒక ప్రతి ఒక్క యాక్టివిటీస్ కూడా కొన్ని కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుందన్నమాట. నా ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్, మీరు కూడా తప్పు దావ పడుతున్నారు. మీరు డిఫెన్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఏదన్నా ఆర్గనైజేషన్లో పని జరుగుతూ ఉంటుంది, ఆ పనిని మీ ఇళ్ళలో కానీ మీ ఇంటి రిలేటివ్స్తో కానీ ఇలాంటివి డిస్కస్ చేయకండి. ఎందుకంటే లూజ్ లిప్స్ సింక్ షిప్స్ అన్నమాట. అంటే మేము ఈవెన్ మాకు నేర్పించారు యాజ్ ఎ నేవల్ పర్సన్, మేము ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మేము మా ఫ్యామిలీకి డిస్కస్ చేయకూడదు, డిస్క్లోజ్ చేయకూడదు మేము ప్లేస్కి వెళ్తున్నామని. అది ఒక మన బాధ్యత, అది అంతే. డిఫెన్స్ అంటే అలాగే ఉండాలి, రెటిసెన్స్ అంటారు ఆ కమ్యూనికేషన్ అనేది దాచిపెట్టాలి. అంతేగాని మనం ఏడబడితే ఆడ మన గురించి మనం ఎక్కడికి వెళ్తున్నాము, మన పొజిషన్ కానీ, నువ్వు ఉండే ప్లేస్ కానీ ఇలాంటివన్నీ డిస్కస్ చేయకూడదు. యాజ్ అన్ ఎక్స్సర్వీస్ మ్యాన్ నేను మీకోసం పాజిటివ్ గైడ్లైన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలామంది పిల్లలు ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ బయటికి లైమ్ లైట్లోకి రావడం వల్ల ఏమవుతుందంటే అది ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ట్రయింగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, బట్ లెట్ మీ టెల్ యూ, యూత్ కరెక్ట్ గైడ్లైన్స్లోకి వెళ్తే కరెక్ట్గానే ఉంటుంది, బట్ ఇఫ్ దే గో ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్ దే విల్ బీ ఇన్ ఎ హెల్. డిఫెన్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు, లెట్ మీ టెల్ యూ, ప్లీజ్ డు నాట్ డిస్కస్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ మ్యాటర్స్. ఒకవేళ ఓ అకాడమీ కానీ ఈ అకాడమీ కానీ కొద్ది డీటెయిల్స్ చెప్తుంది అంటే హీ హ్యాస్ సమ్ లూప్ హోల్స్, అంటే హీఈస్ గోయింగ్ ఇన్ టు దట్ లూప్ హోల్ ఓన్లీ. అది అతను చెప్పడము, అతన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళని చేయడము, మళ్ళీ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పడము, ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లంలో రావడము, ఇట్స్ ఆల్ యునో ఇట్స్ ఎ లూప్ అనమాట. అలా చేయకండి. నా ఇంటెన్షన్ బిహైండ్ ఫర్ ద స్టూడెంట్స్ ఎస్పెషల్లీ, ప్లీజ్ ఇవన్నీ మర్చిపోండి. ఇది ర్యాలీ అనేది పోస్ట్పోన్ అవుతుంది, అంటే లేట్ అవుతుంది, లేట్ అవడంలో ప్రాబ్లం ఉండదు. ర్యాలీ అనేది ప్రీపోన్ అంటే అది ముందర జరిగితే ప్రాబ్లం, కానీ పోస్ట్పోన్ అయితే ప్రాబ్లం ఏంటి? మీరు కూడా మీకు అర్థం కావట్లే, మీరు జాబ్ కావాలి. ఎలాంటి జాబ్ కావాలి? డిఫెన్స్ సెక్టర్ ఎక్కడైతే సిన్సియారిటీ ఇంపార్టెంట్, అంతేగాని ఇలాంటి దొంగతిరుగుడులు అస్సలు ఆలోచించకూడదు. మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారంటే యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫేర్. మీరు ఫోన్లు చేయడము ఏఆర్ఓస్కి, లేదంటే ఆర్మీ వెబ్సైట్ నుంచి కాంటాక్ట్ తీసుకొని వాళ్ళకు ఫోన్ చేయడము, ఈవెన్ మేము యాజ్ ఎన్ ఎక్స్సర్వీస్ మ్యాన్గా మీకు మంచిగా మెటీరియల్ ఇవ్వదలుచుకుంటాం, అంతేం కానీ మీరు మమ్మల్ని ఫోన్ చేయమని చెప్పడము ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫేర్. మీరు లేదు మమ్మల్ని ట్రాల్ చేయాలనే ఉద్దేశంతో కాల్ చేస్తే మాత్రము లెట్ మీ టెల్ యూ ఐ విల్ స్క్రూ యూ గైస్. మీకు మాత్రము నేను ఏదన్నా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. బట్ ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్ యునో అక్కడ ఏం జరుగుతుందో ఆ విషయాలు అనేది విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫేర్. మేము దానికోసం లేము ఇక్కడ. యూ పీపుల్ ఆర్ ఇఫ్ యు ఆర్ బ్యాడ్ రియలీ ఆర్మీ విల్ బికమ్ యువర్ డాడ్. వాళ్ళకు తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను, డబుల్ డిగ్రీ చేయడము, మేకింగ్ ఫూల్ ఫర్ దట్ డబుల్ టైం వెళ్ళడము, ఇలాంటి దొంగ అక్కడికి వెళ్ళిన తర్వాత మొబైల్ తీసుకెళ్ళకూడదు అన్నా కూడా తీసుకెళ్తారు, అక్కడికి వెళ్ళి ఫొటోస్ క్లిక్ చేయడము, మళ్ళీ వేరే యూట్యూబర్స్కి ఇవ్వడము. యు విల్ నెవర్ డూ దాట్, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్. మీరు ఎగ్జామినేషన్లో కూర్చున్నప్పుడు ఎగ్జామినేషన్ పేపర్స్ తీసుకొచ్చేస్తారు, అక్కడ ఒక పేపర్ చింపుకొస్తారు, అకాడమీ వాళ్ళకి ఇస్తారు, అకాడమీ వాళ్ళు దాన్ని మళ్ళీ పోగు చేసుకుంటూ ఉంటారు. ఒకటి ఇంకో పేపర్ పిలుచుకొస్తే ఇంకోటి పిలుచుకో. అందుకే ఇప్పుడు ఆర్మీ ఏం చేసిందంటే దే హ్యావ్ గివెన్ ద పేపర్స్ టు ద స్టూడెంట్స్. సో అలాంటివి చాలా ఇంపార్టెంట్, డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ దాట్. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు రాంగ్ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారనమాట. నెవర్ డూ దాట్. కాల్ చేయకండి, మీకు తెలుస్తుంది, యూ జస్ట్ ఫాలో యువర్ ఓన్ హార్డ్ వర్క్, అంతేగాని ఇలాంటి వాటికి లొంగకండి, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఈ వీడియో సంథింగ్ పాజిటివ్ ఇట్ హ్యాస్ టు బీ విత్ ద ఎవ్రీ ఆస్పిరెంట్స్ ఈ వీడియో చూడాలి. ఎందుకంటే నాకు తెలుసు యాజ్ అన్ ఎక్స్సర్వీస్ మ్యాన్ 1880 వీడియోలు చేసిన తర్వాత ఐ ఫీల్ లైక్ యునో యు ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫేర్. అలా వెళ్ళకండి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి, అవును సార్ మేము ఎలాంటి మ్యాటర్ అడుగుతున్నామంటే అక్కడ జరిగే యాక్షన్ ప్లాన్స్ వాటిని తెలుసుకోవాలనే ఎక్సైట్మెంట్ ఉంది, కానీ మేము ఏ విధంగా చదవాలి, ఏ విధంగా మేము ఎగ్జామినేషన్కి క్రాక్ చేయాలి, లేదంటే ఏ విధంగా మనము రన్నింగ్ కానీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్, ఏ జాబ్స్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలి. కానీ మనం తెలుగు వాళ్ళము, దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. ఈరోజు నేను ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ కోసము, నేను యాక్చువల్లీ హిందీ ఇంగ్లీష్లో చెప్తాను, ఈరోజు మన తెలుగు వాళ్ళ కోసం అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను.
చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎవ్రీ క్యాండిడేట్ హ్యాస్ టు నో. ఎందుకంటే ఆ వీడియో ఇలాంటి వీడియోస్ చాలా తక్కువ మంది, ఎందుకంటే ఎవరికి ఆ నాలెడ్జ్ లేదు. అసలు వచ్చారంతే, ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో, నేవీలో నాకు తెలియదు ఎంతమంది వచ్చారో, బట్ ఇలాంటి వీడియో చేయడానికి కూడా గట్స్ ఉండాలి. ఈవెన్ ఐఎమ్ గివింగ్ యూ 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ప్రతి 10,000 సబ్స్క్రైబర్స్ వాళ్ళు 100,000 మందికి పంపిస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఆస్పిరెంట్ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ మీ ఈరోజు ఎవ్రీథింగ్ యువర్ యూ వాంట్ టు లీక్. డిఫెన్స్ అంటేనే ఆ ఆర్గనైజేషన్లో నోటిఫికేషన్లు కానీ, లేదంటే వాళ్ళ ఎగ్జామినేషన్ కండక్ట్ కానీ, వాళ్ళ ప్రతి ఒక్క సిస్టమాటిక్ ఆర్గనైజేషన్ ఉంటుందన్నమాట. ఈవెన్ చాలామంది గుంటూరు ర్యాలీలో ఎందుకు సార్ మమ్మల్ని ఆ విధంగా టైమింగ్ తగ్గించారన్నారు. ఆబ్వియస్లీ వాళ్ళకి టాలెంటెడ్ పర్సన్స్ దొరికారు, 5, 10, 5, 20 లోపల పరిగెత్తే వాళ్ళు దొరికారు. వాళ్ళు ఒక్క బ్యాచ్లోనే 400 మంది తీసుకుంటే ఇంకేముంది, అయిపోయా. నెగిటివ్ ఇట్ విల్ నాట్ హ్యాపన్. ఇప్పుడు 300 మంది పరిగెత్తారు ఒక బ్యాచ్లో, బాగా 100, 150 మంది వచ్చినారంటే తక్కువ టైమింగ్లో, ఆబ్వియస్లీ నెక్స్ట్ బ్యాచ్ ఛాన్సే ఉండదు. ఈరోజు ఇంతమంది తీసుకోవాలని ఉంటాడనమాట, డిస్ట్రిక్ట్ వైజ్ ఇంత ఉంటాయి. అంతేగాని మీ ఇష్టానుసారం తీసుకునేకి వాళ్ళకు ఒక స్లాబ్ ఇవ్వాలా, రెస్పెక్ట్ టు స్టేట్ నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి, ఆ డిస్ట్రిక్ట్ వైజ్ వాళ్ళ స్లాబ్స్ వాళ్ళకు ఉంటాయి. మీరు ఏ బ్యాచ్లో వెళ్తున్నారో ఆ బ్యాచ్ తగ్గట్టుగా టైమింగ్ అది బైఫర్కేట్ చేసుకుంటారు ఇంతకు ముందు ముందుకి. బట్ లెట్ మీ టెల్ యూ, బోర్డు ఎవరైతే ఉందో, ఫస్ట్ బోర్డు, సెకండ్ బోర్డు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారో. దే న్యూ దేర్ వర్క్. వాళ్ళకు మంచిగా క్రీమే కావాలి వాళ్ళకి. ఓవరాల్ ఏంటంటే నా ఉద్దేశము, ప్లీజ్ బీ కోఆపరేటివ్ విత్ ద ఆర్మీ స్టాఫ్, డు నాట్ ఆర్గ్యూ విత్ ద సీనియర్స్. మీరు డిఫెన్స్లో ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో డిఫెన్స్లో, వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, యూ విల్ నెవర్ ఎవర్ డిస్కస్ సర్వీస్ మ్యాటర్స్ అవుట్ సైడ్. సేమ్ థింగ్ ఎవరైతే ఆర్మీ ర్యాలీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నోరు అనేది ఎలా అదుపులో ఉంచుకోవాలి. అంతేగాని అన్నెసెసరీ మీరు ఫోన్లు చేసి, ఏఆర్ఓస్ ఫోన్లు చేయడము, అక్కడికి ఫోన్ చేయడము చేసినారంటే మిమ్మల్ని స్క్రూ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ వీడియో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సనల్. నచ్చినట్లయితే ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఇట్ టు ఎవ్రీ ఆస్పిరెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇలాంటి వీడియో చేయాలంటే యూ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్, అది నేను చెప్తున్నా. సో యూ బెటర్ షేర్ ఇట్ టు ఎవ్రీ వన్. ఈరోజు నేను మెయిన్ వీడియో ఏంటంటే చేయడము, పీపుల్ ఆర్ యునో ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫేర్. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అలాట్. అట్లీస్ట్ మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకుంటే మాత్రము యూ విల్ బీ ఇన్ ట్రబుల్. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ బీ ఇన్ ట్రబుల్. డిఫెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ ఆర్ సేమ్, ఇఫ్ యూ బిహేవియర్ ఇస్ సేమ్, దెన్ యూ విల్ బీ కిక్డ్ అవుట్ ఆఫ్ ద వాట్ ఎవర్ ద నేవీ, ఆర్మీ ఆర్ ఎయిర్ ఫోర్స్. దాని తర్వాత మిమ్మల్ని ఎక్కడుంటారో మీకే తెలియదు, అంత పనిష్మెంట్ ఉంటుంది. యువర్ ఫ్యామిలీ విల్ నాట్ ఫౌండ్ యూ. లెట్ మీ టెల్ యూ, డిఫెన్స్ ఈజ్ ఆల్వేస్ ఫర్ యూ ఓన్లీ. ఇఫ్ యూ ఆర్ ఎ థ్రెట్ ఫర్ ద నేషన్, దేశాని కోసం మీరు థ్రెట్ అయితే మాత్రము సర్వీస్ మ్యాటర్స్ లీక్ చేసి పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేసేది ఇట్లాంటి చేసినారంటే యూ విల్ బీ కిక్డ్ అవుట్ ఆఫ్ ఇట్. సో బెటర్ నాట్ టు నో ఎనీథింగ్ అబౌట్ డిఫెన్స్ ప్లాన్స్. మీకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో జాయిన్ ఇండియన్ ఆర్మీలో, దాంట్లో ఫాలో కాండి, ఎవ్రీథింగ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అంతేగాని వాళ్ళకి స్క్రూ చేస్తా, వీళ్ళకి స్క్రూ చేస్తా, మీరు స్క్రూ అయిపోతా, ఇట్స్ వెరీ బ్యాడ్. సో థ్యాంక్ యూ గైజ్. ఐ హోప్ దిస్ వీడియో విల్ లైక్ ఇట్. ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఇట్ టు ఎవ్రీ వన్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.